కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన పోచమ్మ అంతరంగం. అలుపు సొలుపు లేకుండా మూటలకు మూటలు బట్టలను ఉతికిపారేసే పోచమ్మ జీవితం తన కులవృత్తితో పాటే మసకబారిపోయింది. చెరువులు నిండి చేతి నిండా పని దొరికే కాలంలో ఎవ్వరిని చేయిజాపి దమ్మిడి కూడా అడగని పోచమ్మ ఇప్పుడు వీధి వీధి తిరుగుతూ పని ఇప్పించమని వాళ్లను వీళ్లను అడుక్కుంటుంది. కష్టకాలం కాస్త కనికరించి ఎక్కడన్నా పని దొరికినా అత్తెసరు బేరాలే. ఆ వచ్చే డబ్బుతో తన బీపీకి మందులే కొనాలా, బువ్వ కోసం బియ్యమే కొనాలా, నిత్యం జీవితంతో పోరాటమే. సార్, నేను 4 గంటలు ఉత్తుకొని బతుకుతున్నా. పొట్టకు కొడుకులు ఏం అడగాలి? నేను అడుగుతలేను. మొన్న నెలకు 1000 రూపాయలు పెంచిని ఇత్తురు. 4 నెలలు గంతే సార్. అంతకుముందు 200 ఇచ్చిండ్రు సార్. ఆ పైసలతోని బీపీ ఉన్నది, గోళీలు తెచ్చుకోవాలి, జ్వరం వస్తుంది. ఇవన్నిటి కొడుకులు అడగాలంటే వాళ్ళు బతికేదే మా కష్టం సారు. నాకెక్కడ చెప్తారు? కళకళలాడే చెరువులతో పల్లెలు పచ్చగా ఉన్న సమయంలో ఆ చెరువులపై ఆధారపడ్డ చాకలి కులస్తులు ఎవ్వరి దగ్గర చేయిచాచకుండా బతికేవారు. కాని క్రమంగా చెరువులు పాడుబడి పట్టించుకునే వారే కరువవ్వడంతో నానాటికి తీసికట్టుగా తయారయ్యాయి వాళ్ల జీవితాలు. జీవం లేని చూపులు, కష్టం చేసినా లభించని సరైన ప్రతిఫలం, కళ్ల ముందే తమ చాకిరేవులు చావుకు దగ్గరవ్వడం, అన్నీ కలిసి చాకలి వృత్తిని రిపేర్ చేయలేనంతగా దెబ్బతీశాయి. అలా అంటే అప్పుడు చెరువులు ఉన్నప్పుడు మేము మార్కెట్లో కూరగాయలు కూడా కొనుక్కోవాలి సారు. ఆవుల నీళ్ళు వాడినే చేపలు పట్టుకొచ్చుకున్నాం, చేపలు దప్పడం పెట్టుకున్నాం, చేపలు వండుకున్నాం, చేపల కూర వండుకున్నాం. మేము ఆగులనే బట్టలు ఉత్తుకున్నాం, ఆగులనే పండుకున్నాం. ఒక్కొక్క రోజు బట్టలు ఉత్తుకుంటా తెలందనక అప్పుడు బాగుంది. అప్పుడు కాలమే మంచిగుంది సార్. మా ఆయన కూడా ఆయనే పండుకుంటే నేను సర్ది కూడా పోయేదాన్ని. రాత్రి కూడా ఆయనే పండుకుందాం మేము తెలందాకా బట్టలు ఉత్తుకుందాం. చేతి నిండా పనులతో బట్టలను బండకు బాదుతూ నాభిలోంచి బయటకు వస్తున్న ఆ కష్టజీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇప్పుడు విందామన్నా వినబడవు. ఎందుకంటే చాకిరేవులు కళాకాంతులు కోల్పోయాయి. చెరువులు మట్టి కొట్టుకుపోవడంతో చాకలి వారి జీవితాలు కూడా వాటితో పాటే దుమ్ముబారిపోయాయి. చివరికి తరతరాల నుంచి అదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వాళ్లు కూడా మనసు చంపుకొని కన్నతల్లిలాంటి కులవృత్తికి నీళ్లొదిలి తమ పిల్లలను వేరే పనులకు పంపుతున్నారు. మా ఇంట్లో 3 కొడుకులు ఎవరు ఈ సాగల పని గిట్టక, సాగల పని లాభం లేక ఉత్తుకుతే నీళ్లు లేకపోయే ఎట్లా బతుకుతారు అని చెప్పి ఒకళ్ళు కూలి పని చేసుకుంటుండు, ఒకళ్ళు ఆట నడుపుకుంటుండు, ఒకడు అట్టిగా ఏదో బిజినెస్ చేసుకుంటుండు. మరి ఘోరంగా ఉంది మా పరిస్థితి. కళా విహీనంగా మారిన వీరి బతుకుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెరువుల పునరుద్ధరణ పథకం మళ్లీ కొత్త ఆశలు రెక్కెత్తిస్తోంది. మిషన్ కాకతీయతో చెరువులు కాస్త బాగుపడితే మళ్లీ తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని చాకలి కులస్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.